దరేసు కొన్నా ఇంజనీరు అతడురా బాలుకొండ నేల తల్లి బలమై నిలిచాడురా కంటి పాప తానై కాపాడుకునే నేతరా చెదిరిపోని చిరునవ్వు రూపం కలవాడురా కేసీఆర్ అడుగుల్లో అడుగై నిలిచిండురా కేసీఆర్ అడుగుల్లో అడుగై నిలిచిండురా తండ్రి చూపిన బాటల గెలిచి నిలిచిండురా ఉరకలేసి ఉవ్వెత్తున నడిసినవు తెలంగాణ ధ్యేయంగా తెగించి పోరాడినవు కేసీఆర్ పిలుపుతోని విజయం మోగించినవు జిల్లా ఏ మురిసిపోయే మెజారిటీ పొందినవు చెక్ డ్యాముల ప్రశాంతన్నగా పేరు పొందినవు చెక్ డ్యాముల ప్రశాంతన్నగా పేరు పొందినవు కేసీఆర్ వెంట నిలిసి నీళ్ళ బాధ తీర్చినవు పేద జనం గుండెల్లో వెలుగు నివన్నా ప్రేమగల్లోనే ప్రశాంతుడటన్నా పేద జనం గుండెల్లో వెలుగు నివన్నా పిలవగానే పలికేటి గుణమే నీకున్నది అన్నా అంటూ పిలిచే ప్రేమ జనంకున్నది ప్రతి గడపన తోరణమై నీడగా నిలుచున్నవు బాలుకొండ ప్రజల వెన్ను ధన్నై నీ ఉన్నవు అభివృద్ధికి నీ అడుగు ముందే నిలుసున్నది అభివృద్ధికి నీ అడుగు ముందే నిలుసున్నది ప్రతి ఒక్కరి నవ్వుల్లో నీపై ప్రేమున్నది ప్రశాంతుడన్నా పేద జనం గుండెల్లో వెలుగు నివన్నా ప్రేమగల్లోనే ప్రశాంతుడటన్నా పేద జనం గుండెల్లో వెలుగు నివన్నా కొమిర్యాల్ గౌడ సంఘం నుండి అట్లే నాగేంద్ర నగర్ యూత్ సభ్యులు ఇద్దరు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఇక్కడికి వచ్చినందుకు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మిమ్మల్ని సాదరంగా టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ దేశంలో అత్యంత ప్రతిభావంతుడైనటువంటి ముఖ్యమంత్రిగా అతి చిన్న రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తీసుకువచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మీరందరూ పనిచేయాలని, కేసీఆర్ గారికి అండగా ఉండాలని, నాకు అండగా ఉండాలని మీరేదైతే నిర్ణయం తీసుకున్నారో అది మీ గ్రామానికి మీకు అంతా మంచి జరిగే నిర్ణయమే అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ దేశంలో చాలా విపరీత ధోరణి జరుగుతూ ఉంది. దేశ అభివృద్ధి, మనుషుల అభివృద్ధి, సమాజం అభివృద్ధి పక్కన పెట్టి ఏ కులము, ఈ కులమా, ఆ మతమా, వీటి మీదనే మొత్తం ప్రశ్నలు లేపి సమాజాన్ని కన్ఫ్యూజ్ చేసి లాభం పొందే విధంగా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయనకు కులం లేదు, ప్రాంతం లేదు, వర్గం లేదు, మతం లేదు. తెలంగాణ బిడ్డ ప్రతి ఒక్కరూ కేసీఆర్ బిడ్డలు. తెలంగాణ బిడ్డ ఎవరైనా సరే కేసీఆర్ గారు తీసుకున్న కార్యక్రమాలు, అది పెన్షన్ల విషయం కావచ్చు, ఈ పాట ఆ పాట చూస్తలే, ఏ పార్టీ వారైనా సరే పేదవాళ్ళు ఉంటే పెన్షన్ ఇవ్వాలన్నది ఆయన కార్యక్రమం. రైతు బంధు ఇస్తే ఈ రైతు టీఆర్ఎస్ పార్టీ కూడా, బీజేపీ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తలేదా? భూమి ఉన్న ప్రతి ఒక్కరు కూడా రైతే, అందరు నాకు సమానమే అని చెప్పి ఆయన పనిచేస్తూ ఉన్నారు, రైతు బంధు ఇస్తూ ఉన్నారు. గ్రామాల్లో అభివృద్ధి విషయంలో
ఇవాళ సిసి రోడ్లు పంపించినా లేదు, డాంబర్ రోడ్లు వేసినా లేదు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఇచ్చినా లేదు, ప్రాజెక్టులు కట్టినా లిఫ్టులు ఇచ్చినా ఏం చేసినా ఈ గ్రామం టిఆర్ఎస్ గ్రామమా, ఈ గ్రామం బీజేపీ గ్రామమా, ఈ గ్రామం కాంగ్రెస్ గ్రామమా అని చూసుకుంటా చేస్తలేదు. ఆయన దారిలో నడిచే నేను కూడా ఈ గ్రామం ఏ గ్రామం అని చెప్పి నేను చూడాలి. ఉదాహరణకు మీ గుమిరాల గ్రామమే దీనికి కాదు. నేను రెండోసారి ఎన్నికల్లో నిలబడ్డప్పుడు గుమిరాల గ్రామానికి మొదటిసారి గెలిచిన తర్వాతనే, మొదటిసారి ఎన్నికల్లో నేను గెలిచినప్పుడు నా గుమిరాల గ్రామంలో మైనస్ వచ్చింది. అక్కడ వేరే పార్టీలో ఓట్లు నాకు తక్కువ వచ్చింది. అయినా సరే గుమిరాల గ్రామంలో ఉన్న పెద్ద సమస్య ఏంది, మెయిన్ సమస్య ఏంది, చిరకాలంగా గుమిరాల గ్రామ రైతులు ప్రజలు కోరుతున్నది ఏంటి అంటే మాకు ఒక లిఫ్ట్ కావాలి సార్ గంగకెళ్ళి అని అడిగినారు. అప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి చెప్పిన వాస్తవ విషయం కూడా చెప్పిన సార్, గుమిరాల గ్రామం మనకు మెజార్టీ ఇవ్వలేదు, కానీ ఆ గ్రామస్తుల కోరిక, రైతుల కోరిక, గోదావరి నది ఒడ్డునే ఉంటారు కానీ వాళ్ళ పంట పొలాల్లో గోదావరి నీళ్ళు రావు, అలా కొన్ని లిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని అంటే ముఖ్యమంత్రి గారు అప్పుడు అన్న మాట ఏంటంటే, మనం పార్టీని చూసి పనిచేస్తామా ప్రశాంత్, తెలంగాణ మనం దేనికోసం తెచ్చుకున్నాము, తలాపున గోదావరి అంటే గోదావరి తలాపున వాడుతుండగా కూడా మన పంట పొలాల్లో నీళ్ళు రావట్లేదనే కదా మనం తెలంగాణ కోసం కొట్లాడినాం, కొట్లాడి తెచ్చుకున్నాం ఇవాళ తెలంగాణ. తెచ్చుకున్న తెలంగాణలో ఏ పార్టీ వాళ్ళు ఉండొచ్చు ఆ ఊర్లో, అది గంగొట్టుకున్నది కాబట్టి గుమిరియాలు తప్పకుండా గంగ నీళ్ళని తీసుకొచ్చాల పంట పొలాల్లో తడపాలి, ఎక్కువ మంజూరు చేస్తున్నా అని చెప్పి 12 కోట్ల రూపాయలు మంజూరు చేస్తాం. లిఫ్ట్ కూడా ఏర్పాటు చేసుకున్నా, అది కూడా లిఫ్ట్ నేను అయిపోయిన తర్వాత దాని ఇనాగ్రేషన్ కూడా చేయలేదు, అప్పుడే ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. రైతులేమో అన్నా మాకు పంటలు నీళ్ళు కావాలి, ఇప్పుడు నువ్వేమో ప్రోగ్రామ్ చేస్తలేవంటే నాకు ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి, బాగా బిజీ ఉన్నా నేను, ప్రోగ్రామ్ అవసరం లేదులే, మొదలు లిఫ్ట్ స్టార్ట్ చేసుకొని పొలాలకు నీళ్ళు తీసుకొని ప్రోగ్రామ్ లేకున్నా సరే అని చెప్పి ఇనాగ్రేషన్ చేయకుండానే లిఫ్ట్ నడిపిస్తున్నాం. ఇప్పుడు దాంట్లో గుమిరాలు చెప్పారు, ఇప్పుడు దాంట్లో ఇనాగ్రేషన్ చేయలేదు 12 కోట్ల రూపాయల పని. అంటే దీని ఉద్దేశం ఏంది, మన పార్టీలు కాదు, లేదు మా గొప్పలు కాదు, రైతు బతకాలి, ప్రజలు బతకాలి అని చెప్పి అంత గొప్పగా మనం పనిచేస్తే మొన్నటిసారి ఎన్నికల్లో కూడా మనకు అంత మంచిగా బలం రాలేదు. నేను మళ్ళా ముఖ్యమంత్రి గారికి చెప్పినా సార్, మీరు పార్టీలను చూడద్దు, ఎవరైనా మన రైతు బిడ్డనే కదా, తెలంగాణలో పుట్టిన బిడ్డ, ప్రతి బిడ్డ మన తెలంగాణ బిడ్డనే, తెలంగాణలో ఉన్న ప్రతి ఇంచు జాగా కూడా మన తెలంగాణనే కాబట్టి మనం అన్నింటినీ సమానంగా మనం అభివృద్ధి చేసుకోవాలన్నారు మీరు. దాని ప్రకారం గెప్పించడం వల్ల అభివృద్ధి అయింది, పంటలు పండినాయి, అయినా సరే మనకు తగినంత ఓట్లు రాలేదు సార్ అని అంటే ఆయన అన్నమాట ఏదంటే, నీ దాంట్లో ఏదన్నా పొరపాటు ఉండవుతుంది, ప్రజలు ఎప్పుడు కూడా పొరపాటు చేయరు, నువ్వే ఏదో పొరపాటు చేస్తున్నట్టున్నావు, నువ్వు అది సరిదిద్దుకో అన్నమాట నాకు మాట్లాడి. అప్పటికి కూడా ముఖ్యమంత్రి గారి ఉద్దేశంలో గుమిరాల ప్రజలు మంచోళ్ళు, నన్నే తప్పు పట్టిండు ఆయన, సరే నేనేం పొరపాటు చేశానని చెప్పి నా నేను కూడా మళ్ళా చేసుకొని అప్పటికి కూడా మళ్ళీ గుమిరాలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏమొచ్చినా అన్ని పనులు కూడా చేస్తూనే ఉన్నాం. సో ఇటువంటి రాజకీయాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి నమూనాగా పనిచేస్తారు. రాజకీయాలు వేరే పార్టీలకు గేమ్ కావచ్చు, లేదు ఎమ్మెల్యేల కోసమో ఎంపీల కోసమో పదవుల కోసం ఆ పార్టీలు రాజకీయాలు చేస్తాయి కావచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలు ఒక టాస్క్, అంటే తెలంగాణని ఒక టాస్క్లా భావించి
ఇవాళ దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టాల, తెలంగాణ తలెత్తుకొని నిలబడాలి మొత్తం దేశం ముందాట అని చెప్పి ముఖ్యమంత్రి గారు భావించి అన్ని కార్యక్రమాలు మంచిగా లేని కరెంటును మంచిగా చేసిండు, సాగునీరు రాకపోతే సాగునీరు తెచ్చిండు, ప్రాజెక్టులు కట్టిండు, రివర్స్ పంపింగ్ చేసిండు, లిఫ్టులు కట్టిండు, పేదోళ్లకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, రైతులకు రైతు బంధు, రైతు బీమా చెప్పుకుంటా పోతే తెల్లాత. ఇంత మంచి కార్యక్రమాలు చేసిన సందర్భంలో ఇంకా మనం వేరే దిక్కు ఎందుకు ఉండాలనే ప్రశ్న ఇవాళ తెలంగాణ సమాజంలో చర్చ జరగాలని చెప్పి నేను కోరుతాను. ఇవాళ మీరు ఒక ముందడుగు వేసినారు గుమిర్యాల గ్రామ ప్రజలు, మీ సంఘం వాళ్ళు యూత్ నాగేంద్ర గారి యూత్ వారు బీఆర్ఎస్ పార్టీలో చేరి ఒక ఆలోచన గుమిర్యాల గ్రామంలో జరగాలి. ఇక ఇవాళ గౌడ సంఘం వాళ్ళు వైండ్రు, మనం ఎందుకు పోవద్దు, మనం ఎందుకు కలవద్దు కేసీఆర్ పార్టీ, ఏం తక్కువ చేస్తుంది కేసీఆర్ పార్టీ, లేదు ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఏం ఎక్కువ చేసారు. ఈ చర్చ గ్రామాల్లో జరగటానికి మీ చేరిక ఒక బలమైన పునాదిగా గుమిర్యాల గ్రామంలో ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ, అవసరమయ్యే ఏమైనా కావచ్చు, మీ గ్రామానికి అవసరమయ్యే ఏమైనా కావచ్చు, నాగేంద్రనగర్ గ్రామానికి అవసరమైనా కావచ్చు, తప్పకుండా ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు అన్ని పనులు కూడా కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పి మీకు మాట ఇస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరినీ మరొక్కసారి స్వాగతిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.